బింబాధరం బహుళ దీర్ఘపా కటాక్షం శ్రీవేంకటేషమాత్మని సన్నిధత్పంజాలు నీలో కండన భుజాశక్తిన్నరున్ విండి మర్దింపంజుల్కన భీమముఖ్యుల భవత్తేజంబు రాజ్యంబు పాలింపంబునిన ఏను గల్గగరి జృంభింతురే చూడునా నా తింపు పెంపును నంచు కర్ణుడు మహోదీర్ణాకృతిన్ పుల్చినన్ దుర్యోధన దేనికి భయపడతావు ఏమీ భయం లేదు అర్జునుణ్ణి నేను చంపేస్తాను అర్జునుణ్ణి చంపేసిన తర్వాత భీముణ్ణి నిగ్రహించడం పెద్ద పనే కాదు భీముణ్ణి నిగ్రహించిన తర్వాత మిగిలిన సైన్యాల్ని పాండవుల్ని నిగ్రహించడం అంతకన్నా తేలిక పని ఆ తర్వాత నీకు రాజ్యం ఇచ్చేస్తాను కాబట్టి నువ్వు అఖండమైనటువంటి ఈ సామ్రాజ్యాన్ని అంతటినీ ఏలుకుందువు గనివి ఇదంతా చేయడం నాకేదో పెద్ద కష్టమైన పని అని నువ్వు అనుకుంటున్నావేమో నాకు చాలా సులువు చాలా తేలికగా ఆ అర్జునుణ్ణి చంపేసి భీముణ్ణి నిగ్రహించేసి పాండవుల్ని ఓడించేసి సైన్యాల్ని తరిమి కొట్టేసి పాండవ సైన్యాన్ని చంపేసి నీకు రాజ్యం ఇప్పించకపోతే నేను ఎందుకు తప్పకుండా పనిచేస్తాను అన్నాడు ఈ దర్పంతో కూడినటువంటి మాటలు మాట్లాడుతుంటే అక్కడే ఉన్నటువంటి కృపాచార్యులు వారు విన్నారు సహజంగా ఇటువంటి మాటలు వినేటప్పటికీ ఎవరికైనా అసహ్యం వేస్తుంది కాబట్టి వెంటనే కృపాచార్యుల వారు అన్నారు అగునగుమేలు మేలు మనుజాధిపుడున్ మహియేలు మాటలవు మగటిమి మిమ్మిన్ మెరపినంచెడు కోటియున్ తగుమును ఘోషయాత్రను పదం పడి గోగ్రహణం బునందు పేరుగొని నీకు ఇట్లనుట క్రువ్వులు దక్కుము సాలు నిన్నియున్ ఏమిటి మాట్లాడుతున్నావు కర్ణా నువ్వు మాట్లాడేటటువంటిది ఎంత గర్వంతో అతిశయంతో కూడుకుని ఉన్నదో పరిశీలించుకుంటున్నావా మాటలు మాట్లాడినంత మాత్రం చేత యుద్ధ భూమిలో పాండవులు చచ్చిపోతారని అనుకుంటున్నావా ముందు ఘోషయాత్రలో దుర్యోధనుండి గంధర్వులు తెలివారు అప్పుడు భీముడు అర్జునుడు విడిపించవలసి వచ్చింది నువ్వు యుద్ధభూమి విడిచిపెట్టి పారిపోయావు అట్లాగే గోగ్రహణ సమయంలో అర్జునుణ్ణి ఏమీ చెయ్యలేక పారిపోయావు మాటలు చెప్పేటప్పుడు కోటలు దాటిపోతాయి ఇటువంటి మాటలన్నీ చెప్తుంటావు ఎందుకు వచ్చిన పొగరబోతు మాటలు అంటావు ఇవన్నీ నువ్వు ఎప్పుడైనా నిజంగా పాండవుల్ని అలచగలిగావా ఎప్పుడైనా అర్జునుడిని ఓడించావా ఎప్పుడైనా భీముణ్ణి ఓడించావా ఎందుకు ఈ ఎక్కర్లేని మాటలు అని నిన్ను పాండవుల్ని ఇద్దరిని యుద్ధంలో చూసినటువంటి వాళ్ళు ఎందరో ఉన్నారు వారు చూడనట్టు వారికి ఏమీ తెలియనట్టు నీకొక్కడికే తెలిసి ఉన్నట్టు నీ సంగతి ఎవరికీ తెలియనట్టు నువ్వు మాట్లాడుతూ ఉంటావు అట్లా ఎప్పుడూ మాట్లాడకు తప్పు అర్జునుడు యుద్ధంలో ఎప్పుడూ ఓడిపోడు అనేటటువంటి విషయం నీకు బాగా తెలుసు అంతేకాదు అర్జునుడు ఒక్కడు వస్తేనే యుద్ధంలో ఓడించడం నీకు సాధ్యం కాదు ఇప్పుడు అర్జునుడు ఒకడు కాదు అర్జునుడి పక్కన భీముడున్నాడు ధర్మరాజున్నాడు సహదేవుడు సహదేవుడున్నాడు అన్నిటిని మించి పరమాత్మ ఉన్నారు ఉన్నాడు ఇతర ఉన్నారు సైన్యం ఉంది ఇక నువ్వే యుద్ధం చేసి అర్జునుడిని సంహరిస్తావు అక్కర్లేని మాటలు తప్ప ఎందుకు నీకు ఈ పొగరబోతు మాటలు అన్నాడు కృపాచార్యుల వారన్నటువంటి మాటల్ని కర్ణుడు తట్టుకోలేకపోయాడు తట్టుకోలేక అనవుడు కర్ణులిట్టులను ఆడిన ఎంతయు చేయజాలు బంటున కెటులన్ననే మగు కడుం బెలుచన్మును మ్రోసి కాదే మృష్టి నిగుడచేయు అంబుదము సెల్లదు నీ పలుకి సైపన తగు ఇంక నేమనిన బారుడా నలుక కొయుదుంజుమి ఏమి నేనేదో మాట్లాడుతున్నాను మాట్లాడుతున్నానని చెప్పి నువ్వు కృపాచార్య ఏదేదో అధిక్షేపించి నన్ను మాట్లాడుతున్నావు చెయ్యగలిగినటువంటి శక్తి ఉన్నవాడు ఏదైనా అని తర్వాత చెయ్యొచ్చు తప్పే ఉంది నేను చెయ్యగలను కాబట్టి ముందు అన్నాను అని తర్వాత పని చేస్తాను మేఘం ఉంటుంది ఆ మేఘం ఏం చేస్తుంది ముందు గర్జిస్తుంది తర్వాత వర్షం కురిపిస్తుంది ఎందుకు వర్షం కురిపించగలదు కాబట్టి గర్జిస్తుంది వర్షం కురిపించలేని మేఘం గర్జిస్తే ఉంది ముందు గర్జించి తర్వాత వర్షించింది అలాగే నేను కూడా ముందు మాట్లాడి తర్వాత యుద్ధం చేసి చూపిస్తాను అంతే తప్ప నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడితే ఎందుకు ఊరుకుంటాను ఇంతకు ముందంటే సహించాను ఇప్పటిదాకా ఏం మాట్లాడావో అది ఊరుకున్నాను ఓ బ్రాహ్మణుడా ఏమనుకుంటున్నావో ఇకపైన నువ్వు ఇలాగే మాట్లాడితే నేను నాలుక కోసేస్తాను సుమా అన్నాడు కర్ణుడు కృపాచార్యుల వారిని అంటే వెంటనే కర్ణుడు కృపాచార్యుల వారినే ఉద్దేశించి మాట్లాడుతూ అన్నాడు ఎప్పుడు నువ్వు మాట్లాడినా అర్జునుణ్ణి పొగుడుతావు అర్జునుడి పక్షంలో ఉన్నటువంటి వాళ్ళని పొగుడుతూ ఉంటావు కానీ మమ్మల్ని మాత్రం ఎప్పుడూ పొగడం యువతల పక్షంలో ఉన్నటువంటి నన్ను ద్రోణాచార్యుల వారిని అశ్వత్థామని శల్యుణ్ణి అసమర్థుల్ని చేసి మాట్లాడుతున్నావు ఎందుకు అంటే అలా మాట్లాడితే మేము మానసికంగా బలహీనపడిపోతామని నీ ఉద్దేశం అని చెప్తుంటే అశ్వత్థామ కోపం పట్టలేక ఒక్కసారి కర్ణుడి మీదకొచ్చాడు ఆ కర్ణుడి మీదకొచ్చినటువంటి అశ్వత్థామని దుర్యోధనుడు అడ్డగించాడు అవతల పక్షంతో యుద్ధం చెయ్యవలసినటువంటి మనం ఇలా మనలో మనమే యుద్ధం చేసుకుని ఒకళ్ళనొకళ్ళని తెగటార్చుకుంటే ఇంకా అంతకన్నా అసందర్భమైన విషయం ఇంకొకటి ఉంటుందా అని ఆ దుర్యోధనుడితో పాటుగా కృపాచార్యుల వారు కూడా గబగబా వచ్చి అశ్వత్థామని పట్టుకుని వద్దు వద్దు కర్ణుడి జోలికి కోని చెప్తున్నారు ఎంత పట్టుకుని ఆపుదామన్నా కూడా అశ్వత్థామ ఆపకుండా కర్ణుడి మీద పడిపోవడానికి ప్రయత్నిస్తున్నాడు అప్పుడు కర్ణుడు అన్నాడు ఎందుకు ఆపుతారు అశ్వత్థామని ఆ మిడిసిపాటి ఏమిటో చూస్తాను ఒక్కసారి వదిలిపెట్టండి నా చేతి దెబ్బ తిన్న తర్వాత పొగరణిగిపోతుంది కాబట్టి ఎందుకు పట్టుకుంటారు వదిలిపెట్టండి అన్నాడు వెంటనే కృపాచార్యుల వారు కర్ణుడి వంక తిరిగి చూసి అన్నారు ఈ రాజుని చూసి నిన్ను క్షమిస్తున్నాను ఆ కర్ణ ఏమిటో అనుకుంటున్నావు దుర్యోధనుడు లేకపోతే నీ సంగతి చెప్పి ఉండేవాళ్ళం కానీ ఇక్కడ రాజు ఉన్నాడు మనం అందరం ఉన్నది రాజు ప్రయోజనం కనుక నిన్ను క్షమించాను నువ్వు ఏం మాట్లాడినా చెల్లింది ఇక ఏమీ మాట్లాడద్దు ఇక్కడి నుంచి అన్నాడు అన్న తర్వాత ఆ దుర్యోధనుడు అశ్వత్థామను ఉద్దేశించి మాట్లాడుతూ గురుడును నీవును మద్రేశ్వరుడును కర్ణుండు కృపుడు సౌవరుడును నను ధర ఏలింపగనున్నారు మీకు తగుని సంగరములో గలగన్ అశ్వత్థామ ద్రోణాచార్యుల వారైనా నువ్వైనా లేకపోతే ఆ శల్యుడైనా కర్ణుడైనా కృపాచార్యుల వారైనా శకునైనా నాకు రాజ్యమిప్పించి యుద్ధంలో గెలిపించి నా చేత పరిపాలన చేయించాలి అని పోరాడుతున్నటువంటి మిత్ర బృందం అటువంటి మీరు ఒకరితో ఒకరి యుద్ధంలో పోట్లాడుకోవచ్చా ఇట్లా ఒకరినొకరు దూషించుకొని ఒకరి మీద ఒకరు కత్తులు దూసుకోవచ్చా అంటూ క్షమియింపుమనుడు అతడు ఋషమ పొందిన కర్ణుండుం ప్రశాంతుండై విక్రమ కేలి సలుప ప్రతి సైన్యము దశ మొగమయ్యే పటుగుణని శలగన్ ఆ కర్ణుడి పలుపున దుర్యోధనుడు క్షమించండి కాబట్టి ఇక్కడతో ఈ విషయం వదిలేసేయండి అని అనగానే ఆ అశ్వత్థామ ఇక రాజంతటి వాడు ఆ మాట అన్న తర్వాత దాన్ని పట్టుకుని ఇక సాగించకూడదు అన్న ఉద్దేశ్యంతో ఊరుకున్నాడు వెంటనే కృపాచార్యుడు ఊరుకున్నాడు కర్ణుడు కూడా రథం ఎక్కి ఆ వింటి నారి శబ్దం చేస్తూ యుద్ధానికి బయలుదేరాడు ఇలా యుద్ధానికి బయలుదేరి వెళ్ళాడో లేదో అర్జునుడి చేతిలో కర్ణుడు చావు దెబ్బతిన్నాడు చావు దెబ్బతిని రథం విరిగిపోయి చేతిలో ఉన్నటువంటి విల్లు విరిగిపోయి పైన ఉన్నటువంటి కేతనం కింద పడిపోయి గుర్రాలు సారథులు మరణించి నేల మీద నిలబడిపోయి ఇంకా అక్కడే ఉంటే అర్జునుడు చంపేస్తాడేమో అన్న భయంతో నిస్సిగ్గుగా ఇప్పటిదాకా ఏ కృపాచార్యుల వారిని నిందించాడో ఏ కృపాచార్యుల వారి నాలుక కోసేస్తానన్నాడో ఆ కృపాచార్యుల వారి యొక్క రక్షణ కోసమని పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయన రథం ఎక్కి కూర్చున్నాడు అంటే ఒక్క ఐదు నిమిషాల క్రితం కృపాచార్యుల వారిని నిందించినవాడు అర్జునుడిని నేను చంపేస్తానని బీరాలు పలికినవాడు అర్జునుడి చేతిలో అంత ఘోరంగా ఓడిపోయి ఏ విధమైనటువంటి మొహమాటం లేకుండా వచ్చి కృపాచార్యుడి రథం ఎక్కాడు అప్పుడు దుర్యోధనుడు అర్జునుడితో యుద్ధానికి దిగాడు ఆ కర్ణుడే పారిపోతే ఇక మిగిలిన సైన్యం ఏది కూడా నిలబడకుండా పారిపోతాం ఆ దుర్యోధనుడు వచ్చి నిలువుడు వెరపేటికినే కలుగగా గాంధీవి తక్కువ గల పాండవులను గెలిచదనిత చూడుడు నా ఎలవు జలము ననుచు వీ మీద వెంటనే ఆ దుర్యోధనుడు వచ్చి ఎందుకు మీ అందరూ పారిపోతారు భయపడకండి నేను ఉన్నాను కదా నేను సవరాన్ని సాగిస్తాను ఆ అర్జునుడి యొక్క పరాక్రమాన్ని బలాన్ని అణిచేస్తానని చెప్పి యుద్ధానికి వచ్చాడు అప్పుడు ఆ అర్జునుడితో అశ్వత్థామ అన్నాడు అర్జునుడితో యుద్ధానికి వచ్చినటువంటి ఆ దుర్యోధనుడితోటి అశ్వత్థామ ఒక మాట అన్నాడు నువ్వు రాజువి నువ్వు అర్జునుడితో యుద్ధానికి దిగడం అంత క్షేమకరం కాదు కాబట్టి మేము ఆ అర్జునుడితో యుద్ధం చేస్తాం నువ్వు మిగిలినటువంటి వారితో కలిసి ఇతర సైన్యంతో పోరాడు తప్ప పరమ బలవత్తరమైనటువంటి అర్జునుడితో యుద్ధం అంత మంచిది కాదు క్షేమకరం కాదని చెప్తే దుర్యోధనుడు వినకుండా ఆ అశ్వత్థామతోటి వాదానికి దిగాడు నువ్వు మీ తండ్రి కూడా పాండవుల ఎందు పక్షపాత బుద్ధి కలిగినటువంటి వారు మీరు తలుచుకుంటే ఎంత గొప్ప యుద్ధమైన చెయ్యగలరు మీరు తలుచుకుంటే పాండవులను నిగ్రహించగలరు కానీ మీరు మీ పౌరుష ప్రతాపాలని మాకు అనుకూలంగా ప్రదర్శించరు మీరు ఎప్పుడూ పాండవుల యొక్క అభ్యున్నతిని కోరుతూ ఉంటారు ఇటువంటి మిమ్మల్ని నమ్మి నేను యుద్ధానికి వచ్చి మిమ్మల్ని మీతో యుద్ధం చేయించి గెలవగలనని ఎటులా ఎట్లా నమ్మడం అని అడిగాడు అడిగితే అశ్వత్థామ దుర్యోధనుడితో మాట్లాడుతూ పెక్కు రణంబులంగనియు పెద్దయు నమ్మవు నన్ను మద్గురున్ తక్కినవారు మేము విను తాపము ప్రాణము ఓపినట్లు పేరుక్కున పోరా పాండవుల్ పాండవుల్మిక్కిలివారు నీ తలపు మే వశమే మహీశ్వరా ఓ దుర్యోధన రణంబులంగనియు పెద్దయు నమ్మవు నన్ను మద్గురున్ నువ్వు అనేక యుద్ధాలలో నేను చేసినటువంటి ఆ యుద్ధాన్ని నా పరాక్రమాన్ని బాహుబలాన్ని చూసావు అలాగే మా నాన్నగారు ద్రోణాచార్యుల వారి యొక్క శక్తి ఏమిటో నీకు తెలుసు అయినా నువ్వు మమ్మల్ని నమ్మవు మేము యుద్ధాలు చేసేటప్పుడు ప్రాణాలు దాచుకుని యుద్ధం చేసేటటువంటి వాళ్ళం కాం ఎంత పౌరుషంతో యుద్ధం చెయ్యవచ్చో అంత పౌరుషంతో యుద్ధం చేస్తాం కానీ దైవానుకూల్యత అనేటటువంటిది ప్రధానం కదా మన ప్రయత్నానికి ఈశ్వర అనుగ్రహం తోడు కావాలి అది అట్లా తోడు కానప్పుడు మనం మాత్రం ఏం చేస్తాం దైవం ఎట్లా తెలుస్తుందో అట్లాగే జరుగుతాయి కార్యాలు పాండవులు చాలా బలపరాక్రమములు కలిగినటువంటి వారు అన్న విషయం నీకు కూడా తెలుసు మీ అభిప్రాయం ప్రకారం బలం కలిగినటువంటి అర్జునాదులను గెలవడం మాకు ఎలా సాధ్యం మీ అభిప్రాయం మేము గెలవాలని ఉంటుంది కానీ వాళ్ళు మాకన్నా చాలా బలవంతులు అనేటటువంటిది మాత్రం పరమసత్యం కాబట్టి ఎలా గెలవగలం రాజా అయినా నా శక్తి కొలది యుద్ధం చేస్తాను కాబట్టి ఈ యుద్ధానికి అనుమతించవలసినది అని అశ్వత్థామ విజృంభించి దృష్టజృండి యొక్క విల్లుని ధ్వజాన్ని తెగొట్టాడు సారథిని రథానికి ఉన్నటువంటి అశ్వాలని కూలగొట్టాడు అలాగే ఆ దృష్టజున్యుని యొక్క శ్వేత ఛత్రాన్ని పడిపోయేటట్టుగా చేశాడు అక్కడ యుద్ధం చేస్తున్నటువంటి నూరు మంది యోధులనే కాకుండా ముఖ్యులైనటువంటి ఇంకొక ముగ్గురు యోధుల్ని కూడా చంపేశాడు అశ్వత్థామ యొక్క పరాక్రమం ముందు ఆయన యొక్క విజృంభణం ముందు ఎవ్వరూ ఆగలేకపోయారు దుర్యోధనుడంతటి వాడు అప్పటి వరకు అశ్వత్థామని విమర్శించినటువంటి వాడు ఆ అశ్వత్థామ యొక్క పౌరుష ప్రతాపాల్ని పొగడడం జరిగింది అంత గొప్పగా ఆ ద్రోణుడికి మిగిలినటువంటి పాండవులకు కూడా యుద్ధం జరుగుతోంది ద్రోణుడు ఎక్కడా వెనుకడుగు వేయకుండా తన శక్తిని అంతటినీ కూడా కూడగట్టుకుని పరమ భయంకరమైనటువంటి యుద్ధం చేస్తున్నటువంటి సమయంలో ఆ సాక్ష్యకి సోమదత్తుడిని సంహరించాడు బలమైనటువంటి బాణంతో ఆ గుర్రాల్ని సారథిని సోమదత్తుణ్ణి కూడా ఆ సాక్ష్యకి చంపేయడం జరిగింది భయంకరమైనటువంటి యుద్ధం ఇలా జరుగుతున్నటువంటి సమయంలో లాంటి వీరుడు మరణించడం కౌరవసేనకి చాలా పెద్ద పిడుగుపాటు దాని చేత సహజంగా ఆ సైన్యాలన్నీ కూడా భయపడిపోయి పరుగులు తీయడం మొదలుపెట్టాయి ఈలోగా ద్రోణాచార్యుల వారు వచ్చి ధర్మరాజు యొక్క విల్లు విరిచేసి ఆయన యొక్క జెండా పడగొట్టి ధర్మరాజు యొక్క శరీరం అంతా తూట్లు పడిపోయేటట్టుగా బాణప్రయోగం చేశాడు ఆ ద్రోణుడి మీద ధర్మరాజు కూడా అంత గొప్పగానూ బాణములను ప్రయోగిస్తే ఆ శరీరంలో ఉండేటటువంటి నిత్తులంతా కారిపోతూ ఉండగా ఆ రథం మీదనే ద్రోణాచార్యుల వారు పడిపోయాడు మళ్ళీ ఉత్సాహాన్ని పుంజుకొని మూర్ఛ నుంచి తేరుకుని వాయువ్యాస్త్రాన్ని ప్రయోగిస్తే ధర్మరాజు కూడా వాయవ్యాస్త్రాన్ని ప్రయోగించి నిగ్రహించాడు ఆ తర్వాత కృష్ణపరమాత్మ ధర్మరాజుతో మాట్లాడుతూ ద్రోణుడు నిన్ను పట్టుకుంటానని ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు అటువంటి ద్రోణుడితో నువ్వు యుద్ధం చేయడం మంచిది కాదు ఎందుకనంటే ఆయన చాలా బలం కలిగినటువంటి వాడు అటువంటి వాడితో నువ్వు యుద్ధం చేసి ఏ కారణం చేతనైనా బలహీనపడినా ఓడిపోయినా వెంటనే నిన్ను బందీకృతుండి చేసి ప్రతిజ్ఞ నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తాడు కాబట్టి నువ్వు అటువైపుకు వెళ్ళకు నువ్వు భీమాదులు ఎటు యుద్ధం చేస్తున్నారో అటువైపుకు వెళ్ళి కౌరవపక్షం మీద యుద్ధం చెయ్యి ఇక ద్రోణుడికి ఎప్పుడు మనసులో వెరపు ఎవరి మీద ఉంటుంది తనని చంపడం కోసమే పుట్టినవాడు దృష్టజ్యుమ్నుడి కనుక దృష్టజ్యుమ్డితో యుద్ధం చేయడంలో ద్రోణుడికి కించిత్ వెరపు ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఇతని వధయించుటకు జనించెవ్వడతడ ఈతని తోడ పోరాడుగాక అనుడు ఒక్కింత ఊహించి ఆ నృపాలుడరిగే ద్రోణుండు దృపద సైన్యమున కడరే వెంటనే ఆ ధర్మరాజు గారు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి మాటలు విని నిజమే ద్రోణాచార్యుల వారు యుద్ధం చేస్తేనే పరిస్థితి బాగుంటుంది తప్ప నేను యుద్ధం చేయడం మంచిది కాదు అని చెప్పి మనసులో అనుకుని కృష్ణుడి యొక్క మాట సమ్మతించినటువంటి వాడై అక్కడి నుంచి బయలుదేరి వైపునకు వెళ్ళిపోయాడు ఈ ద్రోణాచార్యుల వారు కూడా వెంటనే ద్రుపద సైన్యం ఇటువైపు ఉందో అటువైపుకు బయలుదేరి వెళ్ళాడు ఈలోగా భయంకరమైనటువంటి ధూళి రేగిపోయింది అంత సంకుల సమరం ప్రారంభమైంది ఇన్నాళ్లు జరిగిన యుద్ధంలో ఎప్పుడూ లేనంత ఉద్విగ్న పరిస్థితి నెలకొంది ఆ ధూళి రేగిపోవడంలో యుద్ధభూమి అంతా కూడా చీకట్లు కమ్మింది ఈలోగా చీకటి తోడైంది అటువంటి పరిస్థితులలో ఇక ద్రోణాచార్యుల వారు దుర్యోధను వెంట పెట్టుకుని సైన్యానికి ధైర్యం చెప్తూ ఒక వ్యూహంగా నిలబడేటట్టుగా సైన్యాన్నంతట్ని మలచాడు ఆ చీకట్లో ఏ వీరుడు ఏ వీరుడితో యుద్ధం చేస్తున్నాడో తెలియదు కాబట్టి వాళ్ళు వాళ్ళ పేర్లు చెప్పుకొని వాళ్ళ బిరుదులు చెప్పుకొని యుద్ధం చేస్తున్నారు కాబట్టి దుర్యోధనుడు తన పదాతి దళాన్ని పంపించి దివిటీని తెప్పించాడు అలాగే పాండవ సైన్యం కూడా దివిటీలు తెప్పించింది భయంకరమైనటువంటి యుద్ధం జరుగుతోంది ఆ యుద్ధం జరుగుతున్నటువంటి సమయంలో కృతవర్మ ధర్మరాజు గారి యొక్క విల్లు తెగ్గొట్టేశాడు ధర్మరాజు గారు శత్యాయుధాన్ని ఆ కృతవర్మ మీద ప్రయోగించాడు అది ఆ కృతవర్మ యొక్క చేతిని చీల్చేసింది అయినా సరే ఇంకొక ధనస్సు తీసుకొని ధర్మరాజు రథానికి ఉన్నటువంటి గుర్రాల్ని సారథిని పడగొట్టేశాడు ఆ ధర్మరాజు చేతిలో ఉన్నటువంటి ధనస్సుని కూడా నుగ్గు నుగ్గుగా చేసేసాడు ధర్మరాజు ఖడ్గాన్ని పట్టుకున్నాడు ఆ ఖడ్గాన్ని కూడా ముక్క ముక్కలు చేసేశాడు ధర్మరాజు తోమరం పట్టుకున్నాడు దాన్ని ముక్కలు చేశాడు పైగా ధర్మరాజు యొక్క కవచం తూట్లు పడేటట్టుగా చేసేశాడు ధర్మరాజు గారి యొక్క శరీరంలో ఎన్నో బాణములను గుచ్చేశాడు ఇక ఆ కృతవర్మతో యుద్ధాన్ని తట్టుకోలేక ధర్మరాజు గారు ఆ యుద్ధ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు సాక్ష్యకి ఈలోగా భూరి అనబడేటటువంటి గొప్ప రాజుని కౌరవ వీరుణ్ణి ఒకడిని సంహరించాడు ఈలోగా భీముడికి దుర్యోధనుడికి గొప్ప యుద్ధం ప్రబలింది ఆ భీముడు దుర్యోధనుడి యొక్క ధనస్సుని ధ్వజాన్ని ముక్క ముక్కలు చేసి భయంకరమైనటువంటి యుద్ధం చేస్తుంటే భీముడు చేస్తున్నటువంటి యుద్ధాన్ని తట్టుకోలేకపోయాడు ఎన్ని మాట్లు దుర్యోధనుడు విల్లెత్తితే అన్ని మాట్లు భీముడు బాణప్రయోగం చేసి దాన్ని తునకలు చేశాడు ఆ రకంగా నాలుగు మాట్లు దుర్యోధనుడి యొక్క విల్లు భీముడు ఖండించాడు ఆ రథానికి ఉన్నటువంటి గుర్రాల్ని సారథిని సంహరించాడు ఇది తెలిసి దుర్యోధనుడు ఇక తన మీద బాణాలేస్తాడనేటటువంటి భయంతో మెల్లగా రథంలోంచి జారుకుని తప్పుకున్నాడు భీముడు అనుకున్నాడు రథంలో ఆ దుర్యోధనుడు కనపట్టలేదు అంటే వేసినటువంటి బాణములు తగిలి మరణించాడు అనుకొని పెద్ద సింహనాథం చేసి దుర్యోధనుడు మరణించాడు అని ప్రకటించాడు ఆ రథంలో దుర్యోధనుడు కనపడకపోయేసరికి కౌరవపక్షం కూడా దుర్యోధనుడు మరణించాడు భయపడిపోయి రాజే మరణించిన తర్వాత ఈ యుద్ధం చేసే ప్రయోజనం ఏముంటుందని వాళ్ళందరూ కూడా పరిగెత్తి పారిపోవడం మొదలుపెట్టారు ఈలోగా దుర్యోధనుడు జారిపోయినటువంటి వాడు మెల్లిగా దాటుకుంటూ వెళ్ళి వీరొక రథం ఎక్కి ఆ రథం మీద కనబడ్డాడు కనపడి అక్కడి నుంచి మళ్ళీ అందరినీ కూడా ఉత్సాహపరిచి యుద్ధానికి సిద్ధపడేటట్టుగా చేశాడు ఈలోగా కర్ణుడు సహదేవుడితో యుద్ధం చేశాడు యుద్ధం చేసి ఆ సహదేవుడి యొక్క ధనస్సుని ముక్క ముక్కలు చేసేసాడు అశ్వాల్ని రథసారథిని చంపేశాడు కత్తి డాలు తీసుకున్నటువంటి సహదేవుడి యొక్క ఆయుధాల్ని తునాతునకలు చేసేసాడు గద విసిరితే దాన్ని మధ్యలోనే విరిచేశాడు విరిచేసి ఆ సహదేవుడి దగ్గరికి వెళ్ళి ఆయన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే సహదేవుడు శక్తి ఆయుధాన్ని రథచక్రాన్ని ప్రయోగించాడు ఆ రెండిటినీ కూడా తొలకలుగా చేసినటువంటి కర్ణుడు సహదేవుణ్ణి బాణాలతో కొట్టి సహదేవుడి రణరంగంలో నిలబడలేక యుద్ధభూమి విడిచిపెట్టి పారిపోతూ ఉంటే అతన్ని వెంబడించి పట్టుకున్నాడు సహదేవుణ్ణి పట్టుకుని ఆ ధనస్సు యొక్క చివరి భాగంతో సహదేవుడి యొక్క పొట్టలో పొడుస్తూ నవ్వుతూ అన్నాడు తనకంటే అధికుడైనటువంటి వాడితో ఎప్పుడూ కూడా యుద్ధం చేసేటటువంటి ప్రయత్నం చెయ్యకూడదు అదిగో అక్కడ అర్జునుడు ఉన్నాడు ఆ అర్జునుడి దగ్గరికి పోయి నువ్వు ఆయన యొక్క సహకారంతో బ్రతికిపోవు అన్నాడు ఎందుకని అంటే నిజంగా సహదేవుణ్ణి పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు కర్ణుడి యొక్క మనసులో ఉన్నటువంటి భావన వేరు కానీ తీరా సహదేవుణ్ణి పట్టుకుందాము అని దగ్గర దాకా వెళ్ళిన తర్వాత తాను తల్లి అయినటువంటి కుంతికి ఇచ్చిన మాట జ్ఞాపకానికి వచ్చింది యుద్ధంలో ఒక్క అర్జునుడి తప్ప మిగిలిన నలుగురు పాండవులు నాకు దొరికినా వాళ్ళని నేను చంపను అని మాటిచ్చాడు కాబట్టి సహదేవుణ్ణి చంపకూడదు అన్న ఉద్దేశ్యంతో నీకన్నా అధికులైనటువంటి శత్రువులతో ఎప్పుడూ కూడా యుద్ధం చెయ్యకు అది అవివేకం అని చెప్పి అదిగో అక్కడ అర్జునుడు ఉన్నాడు ఆయన దగ్గరికి పో బ్రతికిపోతామని పంపించేశాడు కర్ణుడితో అన్ని మాటలు అనిపించుకుని యుద్ధంలో ఓడిపోయినటువంటి సహదేవుడు చాలా బాధతో వెళ్ళి వేరొక రథం ఎక్కి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తరువాత ఈ విధంగానే ద్వంద్వయుద్ధం జరుగుతోంది నకులుడు శకునితో పోరాడాడు శకుని పరాజయాన్ని పొంది నకులుడి నుంచి తప్పించుకుని వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తరువాత ఇక కర్ణ దుర్యోధనులు ఇద్దరూ కూడా దురాలోచన చేశారు ఈ సాక్ష్యకిని పట్టడం కష్టమైపోతుంది ఎందుకని అంటే ప్రతి కీలకమైనటువంటి సందర్భంలోనూ సాక్ష్యకి జోక్యం చేసుకుంటున్నాడు జోక్యం చేసుకుని పాండవులలో పెద్ద పెద్ద వీరులందరినీ కూడా కాపాడుతున్నాడు కాబట్టి సాత్యకిని పడగొట్టాలనుకున్నారు కర్ణుడు దుర్యోధనుడు ఒక చోట చేరేరు కర్ణుడు దుర్యోధనుడితో మాట్లాడుతూ అన్నాడు అదే పార్థుడు తన మునుమున కొదవిన సేనల కలంచు నిలివడాడు ఇతనిన్ గదియగ రాకుండగమును పొదువుదమే సాత్యకిన్ ప్రభూత బలముతో అదిగో దూరంగా అర్జునుడు అక్కడ ఉన్నాడు అర్జునుడి ముందు మన సైన్యాలు చాలా ఉన్నాయి కాబట్టి అర్జునుడి దృష్టి ఇటువైపు ఉండదు అర్జునుడు ఎదురుగుండా ఉన్నటువంటి సైన్యాన్ని సంహరించే ప్రయత్నంలో ఉన్నాడు అర్జునుడు ఇటు రాడు కనుక సాధ్యకిని ఇప్పుడే చంపేయాలి ఇప్పుడే చంపేయాలి అంటే మనం ఒక పని చెయ్యాలి అందరం కలిసి సాచ్చకిని ముట్టడించాలి అభిమన్యుణ్ణి మనం అందరం కలిసి కపటంతో ఎలా చంపేశామో సాక్ష్యకిని కూడా అలాగే చంపేయాలి అభిమన్యుణ్ణి రక్షించడానికి అర్జునుడు రాకుండా ఎలా చేశామో ఇప్పుడు కూడా అర్జునుడు రాకుండా చెయ్యాలి నువ్వు అంగీకరిస్తే మనందరం కలిసి కపటంగా ఒక్కసారి సాక్ష్యక మీద పడి చంపేద్దాం అభిమన్యుణ్ణి చంపినట్టుగా చేద్దాం ఈలోగా ఏ కారణం చేత కూడా అసలు అర్జునుడి చెవికి ఏ శబ్దం వినపడకుండా చూడడం కోసం ఆయన దృష్టి ఎదురుగుండా ఉన్నటువంటి సైన్యం మీదే నిలబడిపోయి ఉండేటట్టుగా చెయ్యడం కోసం కొంతమంది యోధుల్ని అక్కడికి పంపిద్దామన్నాడు కర్ణుడు చాలా సంతోషించి అంగీకరించినటువంటి దుర్యోధనుడు వెంటనే శకునిని పిలిచి పదివేల ఏనుగులు పదివేల రథాలు దుశ్శాసనుడు సుబాహువు దుష్ప్ర దర్శనుడు దుర్విషహుడు అనబడేటటువంటి తమ్ముళ్లతో కలిసి అక్కడికి వెళ్ళి ఆ అర్జునుడితో నువ్వు యుద్ధం చేస్తుండు చేస్తుంటే ఆ అర్జునుడి యొక్క దృష్టి మీ మీదే ఉంటుంది కాబట్టి రక్షించుకోవాలని రక్షించుకోవాలనేటటువంటి పూనిక పొందడు మేము అందరం కలిసి ఒక కుమ్ముడిగా సాత్యక మీద పడి మట్టు పెడతామని చెప్పి ఆ శకుని పంపించాడు ఆ శకుని అలాగే ఆ దుశ్శాసనుడు అలాగే ఈ దుర్యోధనుడి యొక్క సోదరులైనటువంటి సుబాహువు దుష్ప్రదర్శనుడు దుర్విషహుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కలిసి అర్జునుడి మీద యుద్ధానికి వెళ్ళారు ఆ అర్జునుడు వాళ్లతో యుద్ధం చేస్తున్నటువంటి సమయంలో మిగిలిన వీరులందరూ కలిసి సాధ్యకి మీద పడ్డారు కానీ సాచ్చ్యకి అరివీర భయంకరుడై విజృంభించాడు ఆ రోజున ఎక్కడ చూసినా ఏనుగుల యొక్క తొండాలే ఎక్కడ చూసినా గుర్రాల తలలే ఎక్కడ చూసినా విరిగిపోయిన రథాలే అసలు ఆ రోజు జరిగినటువంటి యుద్ధంలో సాధ్యకి ప్రయోగించినటువంటి బాణముల వలన నిహతులైపోయినటువంటి సైనికుల యొక్క శరీరంలోంచి ప్రవహించినటువంటి నిత్తుటి నదిలో రథములు తేలి వెళ్ళిపోయాయి అంత గొప్ప యుద్ధాన్ని చేశాడు ఆ యుద్ధాన్ని చూసి దుర్యోధనుడు కానీ కౌరవ సైన్యం కానీ తట్టుకోలేకపోయింది తట్టుకోలేక దుర్యోధనుడంతటి వాడు కూడా ఇక సాచ్చకితో ఎదిరి నిలబడి యుద్ధం చేయలేమని విరిగిపోయిన రథాన్ని వదిలేసి కృతవర్మ యొక్క రథాన్ని ఎక్కి ఆ యుద్ధరంగం నుంచి వెళ్ళిపోయాడు అంత భయంకరంగా జరుగుతుంటే అర్జునుడితో శకుని శకుని యొక్క కుమారుడు ఉలూకుడు యుద్ధానికి వెళ్ళి ఓడిపోయి ఇక అర్జునుడి ముందు నిలబడలేమని యుద్ధరంగాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు కర్ణుడు మాత్రం విజృంభించి పాండవ సైన్యం మీద పడ్డాడు ఎందుకంటే మనసులో అక్కసుంది సాచ్చకిని పడగొట్టాలనుకున్నారు కానీ సాక్ష్యని పడగొట్టలేకపోయాడు అందుకని ఇప్పుడు తన యొక్క శక్తిని అంతటినీ కూడా కూడ తీసుకుని విజృంభించాడు ఆ కర్ణుడు చేసినటువంటి యుద్ధానికి ఎక్కడ చూసినా పీనుగుల పెంటలే తెగిపోయిన కాళ్ళు చేతులు విరిగిపోయిన రథాలు పడిపోయిన పతాకాలు ఒరిగిపోయినటువంటి కిరీటాలు పడిపోయినటువంటి ఆభరణాలు కుప్పలు కుప్పల కింద పడిపోతున్నాయి అది చూశాడు ధర్మరాజు గారు ఇవాళ కర్ణుడు చాలా దుర్నిరీక్షుడయ్యున్నాడు ఆయన్ని పట్టుకోవడం ఎవరికీ సాధ్యం కాదంత గొప్ప యుద్ధం చేస్తున్నాడని గబగబా రథంలో అర్జునుడి దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి నడురేయి తీవ్రభానుడు పొడమి వెలసెనను తలంపు పుట్టించుచు బుగ్గడువగు తేజంబున వెలిగెడు కర్ణుడు బాణరుచులు గిరికొనదసలన్ జరుగుతున్నటువంటి యుద్ధం రాత్రి యుద్ధం దివిటీని పట్టుకుని యుద్ధం చేస్తున్నావు ఆ కర్ణుడేమో అంత భయంకరమైన యుద్ధం చేసి మన పక్షాన ఉన్నటువంటి సైన్యాన్ని అంతటినీ పడగొట్టేస్తున్నాడు ఆ కర్ణుణ్ణి చూస్తూ ఉంటే రాత్రివేళ ఒకవేళ సూర్యోదయమై సూర్యుడు ప్రకాశిస్తున్నాడా ఏమి అనిపిస్తోంది అంత ప్రతాపంతో అంత ప్రకాశంతో ఉన్నాడు కాబట్టి వెంటనే నువ్వు కృష్ణుడు కలిసి అక్కడికి వెళ్ళి కర్ణుడిని నిగ్రహించవలసినది అన్నాడు వెంటనే అర్జునుడు కృష్ణుడి వంక తిరిగి మన యొక్క రథాన్ని అటువైపు తిప్పమన్నాడు అంటే శ్రీకృష్ణ పరమాత్మ అన్నారు అర్జున రాత్రివేళ యుద్ధం చేసేటప్పుడు రాక్షసులకి బలం బాగా పెరుగుతుంది మన వైపు రాక్షస వీరుడు భీముని యొక్క కుమారుడైనటువంటి ఘటోత్కచుడున్నాడు ఆ ఘటోత్కచుడిని ఇప్పుడు కర్ణుడి మీదకి పంపిస్తే ఆ ఘటోత్కచుడు రాత్రివేళ ద్విగుణీకృత పరాక్రమంతో యుద్ధం చేస్తాడు కాబట్టి ఆ ఘటోత్కచుడు కర్ణుడిని మట్టు పెడతాడు అంతేకాదు మనం వేరొక దిక్కుకెళ్ళి యుద్ధం చేద్దాం భీముని కుమారుడైనటువంటి ఘటోత్కచుడికి కూడా అనేకమైన దివ్యాస్త్రములు తెలుసు కాబట్టి కర్ణుడితో యుద్ధం చెయ్యడంలో ఏ విధమైనటువంటి తొట్టుపాటు పడడం కాబట్టి నువ్వేం అనుమానించక్కర్లేదు అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ ఘటోత్కచుడిని పిలిచి ఆ ఘటోత్కచుడితో అంటున్నాడు ఘటోత్కచ పాండవ సైన్యాలన్నీ కూడా కర్ణుడి యొక్క ఉద్ధతికి ఓర్వలేక చెదిరిపోతున్నాయి ఇప్పుడు నీ యొక్క శౌర్యాన్ని పరాక్రమాన్ని నువ్వు ప్రకటించాలి రాత్రివేళ యుద్ధం చెయ్యడంలో రాక్షసుడి కనుక నీ పరాక్రమం మెండుగా ఉంటుంది నిజానికి రాత్రివేళ యుద్ధం చేసేటప్పుడు కర్ణుడు నీకు సమానుడు కాడు కాబట్టి నువ్వు ఈ యుద్ధంలో గెలుపు సాధిస్తే నీ తండ్రులకు ఇంతకన్నా గొప్పగా బహుమానం నువ్వు ఇవ్వవలసినది ఉండదు కాబట్టి అంత గొప్ప బహుమానం విజయం రూపంలో ఇవ్వాలి కాబట్టి నువ్వు యుద్ధం చెయ్యి అన్నాడు 아. Wow. Wow. Wow.